తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ తదితర పాఠశాలల్లో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు తరచుగా అస్వస్థతలకు గురికావడం, ఫుడ్ పాయిజన్ తో పాటు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంపై ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ విషయాన్ని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలో గల గురుకుల రెసిడెన్షియల్లో, గిరిజన గురుకుల రెసిడెన్షియల్లో మరి ఫుడ్ పాయిజన్ ద్వారా విద్యార్థులు అస్వస్థ గురి అవ్వడం జరిగింది. మరి విషయం ఏం జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులుగా ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చినటువంటి ఆర్సీఓ ఎలాంటి జవాబు ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకు జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. మరి దీని కారణం ఏంది, మరి ఈ పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణంగా ఈరోజు అద్దం కట్టినట్టు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మరి ఆర్సీఓ అనేటారు ఎవరైతే ఉన్నారో పర్యవేక్షణ అనేటువంటి జిల్లా స్థాయిలో చేయడం లేదు. ఎక్కడ సమస్యల వలయంలో గురుకులాలు అనేటువంటివి ఉన్నాయి, మరి వాటిని పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పాలకులు విఫలమవుతా ఉన్నారు. మరి దాని ద్వారా ఈరోజు విద్యార్థుల జీవితాలు అనేటువంటి అంధకారంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక హాస్టల్లో ఒక గురుకులాల్లో ఒక సీటు వచ్చిందంటే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుందనేటువంటి ఒక ఉద్దేశం కొద్దీ తల్లిదండ్రులు ఎంతో ఆశ కొద్దీ ఇలాంటి సీట్లు వచ్చినటువంటి పాఠశాలలో కళాశాలలో చదివించడానికి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితిలో మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి వీరికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతా ఉంది. మరి వీళ్ళకి కావాల్సినటువంటి మెనూ ప్రకారంగా ఈరోజు భోజనం కావచ్చు, కూరగాయలు కావచ్చు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థ గురైతే కనీసం ఈ విషయాన్ని బయటకు తీసుకురాకుండా దీన్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, ఆర్సీఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయంతో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు క్షుణ్ణంగా కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ విషయాన్ని దాస్తూ ఉన్నారు, మరి ఫుడ్ పాయిజన్ అయినా కానీ ఎందుకు విషయం బయటకు తీసుకురావడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మేము మాట్లాడతామని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులుగా ఇక్కడికి వచ్చి మేము అడుగుతూ ఉంటే మరి ఎవరికి కూడా ఇక్కడికి పర్మిషన్ లేదని చెప్పేసి మమ్మల్ని లోపలికి పోనిచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే అయ్యా, మేము లోపలికి వెళ్ళకుండా పర్లేదు, మరి విద్యార్థులకు అస్వస్థ గురైతే ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడంలో మీరు లోపలికి వెళ్ళినటువంటి ఆర్సీఓ గారు తనిఖీ చేయడంలో ఎందుకు విఫలమవుతా ఉన్నారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ చర్యకు బాధ్యులైనటువంటి ప్రిన్సిపల్ను కావచ్చు, మరి తనిఖీ చేయడంలో విఫలమైనటువంటి ఆర్సీఓను కావచ్చు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఇలాంటి స్వర్థ సంఘటనలు జిల్లాలో ఇక నుంచైనా ఆపడంలో మంత్రి కేటీఆర్ గారు కృషి ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో గురుకులాలు కావచ్చు, సంక్షేమ హాస్టల్ కావచ్చు, కేజీబీలు కావచ్చు, వీళ్ళందరికీ కావాల్సినటువంటి సంక్షేమం కోసం ఎస్ఎఫ్ఐ వాళ్ళ సమస్యల పక్షాన అవి సాధ్య మన వాళ్ళ పక్షాన ఉండి కూడా మేము వెళ్ళవేళ్ళ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.